పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గత వారం రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల జేపీఎస్ మరియు ఓపీఎస్ ఉద్యోగులు నేటికి 7 రోజులుగా శాంతియుత నిరసన సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా జేపీఎస్ నాయకులు మాట్లాడారు। మేము గ్రూప్ 2 తరహాలో నెగటివ్ మార్క్స్ చాలా కఠినమైన పరీక్ష రాసి వచ్చాము। నోటిఫికేషన్ ప్రకారం 3 సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు। అందరి ఆఫీసర్లకి 2 సంవత్సరాలు మాత్రమే ప్రొబేషన్ ఉంటుంది, కానీ మేము సీఎం గారు చెప్పినట్టు ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ చేసినా 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది। కంప్లీట్ అయిన తర్వాత కూడా మా గురించి రెగ్యులరైజేషన్ గురించి కానీ మాకు ఉద్యోగ భద్రత కానీ ఇలాంటి సదుపాయాలు లేవు। అందరు ఉద్యోగాలు కానీ మాకు కూడా డిఏ కానీ హెచ్ఆర్ కానీ అన్ని సదుపాయాలు కల్పించి మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మేము చాలా పనులు చేస్తున్నాం। పరిశుభ్రత పచ్చదనం అనేది మీకు అందరికీ తెలుస్తుంది, ఊళ్ళలో చూస్తే ఎట్లా అంతకుముందు జేపీఎస్ లేనప్పుడు ఎట్లుండేది, జేపీఎస్లు ఊళ్ళలోకి వచ్చిన తర్వాత ఎట్లా జరిగింది అనేది మార్పు కనిపిస్తుంది। జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను మనం తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాం। ఇంత పని చేసి ఇంత గుర్తింపు తెచ్చుకున్నందుకు ఆ సమయంలో మాకు కన్సల్టేషన్ పే 15,000గా ఉండేది। ఆ 15,000 జీతాన్ని 28,000కు పెంచడం జరిగింది। దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ ప్రొబేషన్ కాలాన్ని 3 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాలు పెంచుతామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది। మేము గౌరవ ముఖ్యమంత్రి గారిపైన ఉన్నటువంటి గౌరవంతో ఏం మాట్లాడకుండా మేము ఈ 4 సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది। ఈ 4 సంవత్సరాల కాలంలో మేము ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలగన్న బంగారు తెలంగాణ దిశగా మేము అందరం కూడా సాయశక్తుల ప్రయత్నం చేసినాం। మా కృషితోని ఇప్పుడు బంగారు తెలంగాణ సాధ్యమేనని చెప్పేసి మేము కోరుకుంటున్నాం, అందులో మా భాగస్వామ్యం ఉంది అని మేము అనుకుంటున్నాం। అనేక అవార్డు ఈ 4 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్కి దాదాపు 70కి పైగా జాతీయ అవార్డులు రావడం జరిగింది। ఈ సంవత్సరం తీసుకున్నట్టయితే 13 అవార్డులు రావడం జరిగింది। సో వీటన్నిటిలో కూడా మా కృషి ఉంది అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। పల్లెలలో గవర్నమెంట్ చెప్పిన విధంగా మనం ప్రభుత్వం చెప్పిన విధంగా పల్లె ప్రగతి పనులు కానీ, అధికారం పనులు కానీ, ఈ కాంపోస్ట్ షెడ్ నిర్వహణ కానీ, వైకుంఠధామాల నిర్వహణ